దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు చిన్న మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, లేదంటే విద్యార్థులు ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి, లేదంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కింది స్థాయి వ్యక్తులు వారి ఉన్నత అధికారులకు మర్యాద ఇవ్వాలి అనే దానికి ఈరోజు ఒక నిదర్శనమైన స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక కంపెనీ నుంచి మేనేజరు ఇద్దరు కార్మికులు వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉండగా వాళ్ళ ఎదురుగా ఒక భూతం వచ్చి వాళ్ళ ముగ్గురిని అడుగుతుంది, మీ ముగ్గురికి వరం ఇస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్నే కోరుకోవాలి, ఇష్టమైన ఏ వరమైనా సరే నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి అంటుంది. వెంటనే ఈ పక్కనున్న కార్మికుల్లో ఇద్దరిలో ఒకరు వచ్చి ఆత్రపడి తనకు మేనేజర్ ఉన్నాడు అని కూడా ఆలోచించకుండా వెంటనే నాకు అర్జెంటుగా అమెరికా వెళ్లాలనుంది, అక్కడ అందాలంతా చూడాలనుంది, వెళ్ళిపోతానంటాడు. వెంటనే ఈ భూతం ఏం చేస్తుంది, ఉఫ్ను ఊదుతుంది. ఊదిన వెంటనే ఆ వ్యక్తి ఏమంటే అమెరికాకు వెళ్ళిపోతాడు. సరే రెండో వ్యక్తి ఉంటాడు వేరే, అతనికి జిజ్ఞాస మరింతగా పెరిగిపోతుంది. అరే అడిగిన వెంటనే అమెరికాకు పంపించేసింది, మరి నేను కూడా ఏదో ఒకటి కోరుకోవాలని చెప్పేసి, నాకు చిన్నప్పటి నుంచి స్వర్గం అంటే చాలా ఇష్టము, దయచేసి నన్ను స్వర్గానికి పంపించండి, అక్కడ ఎలా ఉంటుందో చూసి రావాలని ఆశగా ఉంది అంటాడు. వెంటనే ఆ భూతం ఏం చేస్తుంది, ఆ రెండో వాడి పైన కూడా ఉఫ్ను ఊదుతుంది, వాడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ మేనేజర్ వంత వస్తుంది, భూతం మేనేజర్ని అడుగుతుంది, మీరేమి కోరుకోలేదే, ముగ్గురికి వరం ఇస్తానని చెప్పాను, మరి మీకేం కావాలని అడుగుతాడు. నాకేమొద్దు, ఇప్పుడు ఎవరినైతే ఇద్దరిని పైకి పంపించావో వాళ్ళిద్దరూ అట్ ప్రజెంట్ ఇక్కడికి తొందరగా వచ్చే విధంగా చూడు అంటాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనతో పాటు మనకన్నా సీనియర్లు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఒక సభలో కూర్చున్నప్పుడు ఏది మనం ఆత్రపడకూడదు. ఏదైనా ఒక పని చేయాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెద్దవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళను గౌరవించాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఏది కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి అగౌరవపరిచి వాళ్ళకన్నా ముందు మనం పడతామో ఆటోమేటిక్గా మనం అనుకునేదన్నీ కూడా డీవేట్ అయిపోతుంది, అది ఏమి జరగదు. కాబట్టి మనకన్నా పెద్దవాళ్ళని సీనియర్లని, చిన్నపిల్లలైతే ఉపాధ్యాయులని, పెద్దలని గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్.